నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నాగులపాడు గ్రామానికి చెందిన రైతులు, గ్రామస్తులు కాలువలోకి దిగి మీకు పుణ్యం ఉంటుంది, మాకు బ్రిడ్జి నిర్మించండి మహాప్రభు అంటూ వినూత్న నిరసన చేపట్టారు. తమ పొలాల్లోకి వెళ్లేందుకు సోమశిల ఉత్తర కాలువ దాటుకుని వెళ్లే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇక్కడ బ్రిడ్జి నిర్మించమని ఎన్నో ఏళ్లుగా తమ గోడును అధికారులకు విన్నవించుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. దీంతో విసిగి వేజారిన రైతులు అధికారులకు కనువిప్పు కలిగేలా కాలువలో నడుములతో దిగి నిరసన తెలిపారు. పొలాల్లోకి ఎరువులు తీసుకెళ్లాలన్నా, అక్కడ పండిన పంటను బయటకు తీసుకురావాలన్నా ఎంతో సమస్యగా ఉందన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పని చేసేదానికి కూలీలు తీసుకురావాలంటే ఇటు మైలూరు నుంచి, కోటపాటి నుంచి, నేరంపాటి నుంచి మందరం తీసుకురావాలని, చాలలే పోవాలనుకుంటే కాలవకాడికి వచ్చి ఆటో ఆగిపోతుంది. కానీ దిగిన తర్వాత చేయలేకపోయేలా 10:30 పదకొండు మేము పని చేసేది ఎప్పుడు, మళ్ళీ వాళ్ళని పంపించేది ఎప్పుడు, పని జరగకపోయా. రెండోది, అవతల పోయి పని చేసుకునేవాళ్ళు, మొన్న తిరుపతి అనే ఒక అబ్బాయి ముందు తాగాడు, అతను తీసుకురావాలంటే వెహికల్స్ రాకపోయా. అతను తీసుకొని వచ్చేళ్ళకే అడిగి పోయేలా తలకిందులు అయిపోయాడు. గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే గవర్నమెంట్ చూసి ఏదో బతికి ఇట్టడి సమస్య. టాటర్ పెట్టుకున్నాము, ఒడ్లు తోలుకోవాలా, అవతల పోవాలంటే టాటర్ రాలా. అదే 200 రూపాయలు టాటర్ వచ్చేది, 600 అయింది. అదే బిజ్జి ఉండి ఉంటే డైరెక్టర్ చేయలేకపోయి ఉండేది. నేను పుట్టినప్పుడు ఆలించేది బ్రిడ్జి వచ్చేది చేయలేకపోయి ఉండేది. అయ్యా పని కాదు. చేయలేకపోయిన తర్వాత చేయలేకపోయిన పడ ప్రతి ఒక్క రైతు బాగుపడతాడు. అదే 200 రూపాయలు పోయేదాన్ని 600 పెట్టినా అతను టాక్టర్ అతను లాస్ పోతున్నాడు. ఇంజిన్ లేక నీళ్లు పోతున్నాయి, ఫ్యాన్ పోతుంది, అటు అతను లాసు, ఇట రైతు లాసు. ఈ విధంగా ప్రతి ఒక్క సరే సేద్యం చేసుకుందామా, వరి నాటేటప్పుడు సేద్యం చేసుకుందాం అనుకుంటే టాక్టర్లు అవతల పోవటం లే, బండ్లు పోవటం లే. మళ్ళీ వాళ్ళకి మళ్ళీ 1000 రూపాయలు 1200 రూపాయలు ఇచ్చే సేద్దానికి 1500 2000 ఇవ్వాల. 2000 వాళ్ళు తీసుకున్నా వాళ్ళకి లాస్ అవుతుంది, ఇటు రైతులకు లాస్ అవుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కటి అందరికీ లాసు కాబట్టి ఈ బ్రిడ్జి కానీ తొందరగా కానీ ఏదైనా గవర్నమెంట్ చేస్తే మాకు అందరికి, రైతులకు కానీ ప్రతి ఒక్కరు అందరికి, పేదవాళ్ళు పని చేసుకునే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి మేలు జరగద్దని మేము కోరుకుంటున్నాం. మా ఊరికి ఆటో బ్రిడ్జి వచ్చిన దాఖలాలు లేవు. మా ఊరికి మేము అందరం ప్రతి ఒక్కరు అవతల పక్క వచ్చి 300 ఎకరం వరి పైరు పంట ఉంది, 150 ఎకరం మామిడి చెట్లు ఉన్నాయి. మా గ్రామానికి ఈ బిజ్జి పడితే లింకు రోడ్డు, సోమేశ్వర రోడ్డు 1.5 కిలోమీటర్ 3 కిలోమీటర్లో కానీ మాకు లింకు రోడ్డు, 120 లింకులు లింకు రోడ్డు ఉంది. ఆ రోడ్డు వల్ల బాగుపడద్ది, మాకు దగ్గర అవద్దని. లేదు ఈ కాలం వాటర్ కానీ వస్తే అటు ఆత్మపురాన దిరుక్కోవాలా, ఇటు మైమూరాన దిరుక్కోవాలా, ఎటు దిరుక్కోవాలా, 10-15 కిలోమీటర్ల దూరంతో మేము రావచ్చు, శాలలోకి వచ్చి కలుసుకోవాలా. ఒకవేళ మేము పొలంలోకి వచ్చిన తర్వాత అకస్మాత్తుగా పైరు మబ్బులేసి వర్షం పడింది అనుకో, బొగ్గేరో కాలం వస్తే మటుకు అంతే సంగతులు. వాడికి మధ్యాహ్నం సాయంకాలం దాకా అన్నం లేదు, మంచినీళ్ళు లేదు, ఇంటికాడ వాళ్ళు ఎక్కడ ఉన్నారా, పొలంలో ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది కూడా తెలవని పరిస్థితి మా ఊరి పరిస్థితి. మీ అందరి ద్వారా, మీ పేపర్ వాళ్ళ ద్వారా, అందరి ద్వారా, మీ టీవీ ద్వారా విన్నపించి దయచేసి చేతులు జోడించి మిమ్మల్ని అందరూ కోరుకుని ఈ గ్రామానికి ఏదైనా బుజ్జి వస్తుందని. ఇప్పుడేదో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మన జిల్లాలో ఉన్నారు కాబట్టి ఇదన్నా ఇప్పుడన్నా అతనన్నా కలిగిరిచ్చేదన్నా మా గ్రామానికి బుజ్జి కట్టాలని మా అందరం కూడా ప్రతి ఒక్కరూ వేడుతున్నాం. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 8179969829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 8179969791.